వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో మనకి కుజుడు ఉన్నాడు, ద్వితీయంలో రవిబుధులు ఉన్నారు. కుజుడు అక్కడే ఉండడం వల్ల తర్వాత తృతీయంలో బుధుడు, నాలుగులో శని, ఐదులో రాహు, ఆరులో గురుడు, పదకొండులో కేతు, పన్నెండింట శుక్రుడు. ఈ విశాఖ నక్షత్రం గురువు అక్కడ షష్ట శత్రుస్థానంలో ఉన్నాడు. అయినా కూడా ఆ కుజుడు అక్కడ ఉండడం వల్ల ఆ శత్రుస్థానం తగ్గిపోతుంది. శత్రువులు మీతోటి ఏం చేయలేరు. ఆ ద్వితీయ స్థానంలో రవిబుధులు ఉండడం వల్ల మంచి మంచి ఆలోచనలు, తెలివితేటలు పెరగడానికి, విద్యలో ఉంటే విద్య ఎదగడానికి, ఆర్థికంగా కొంచెం ఆలోచన విధానం చేయడానికి బాగుంది. కానీ పంచమ స్థానంలో రాహు, గురుస్థానంలో రాహు ఉండడం వల్ల కొంచెం తెలివితేటలు, వ్యవహారము, కుటుంబం, పిల్లలు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవర్ స్మార్ట్నెస్ ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ పీరియడ్లో. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రము విశాఖ నక్షత్రం వాళ్ళకు బాగుంది. అలాగే అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి నాలుగింట శని ఉన్నాడు, తృతీయంలో చంద్రుడు ఉన్నాడు, రవిబుధులు రెండింటి ఉన్నాడు, కుజుడు ఒకట్లో ఉన్నాడు. ఆ గురుడు శత్రుస్థానంలో ఉండడం వల్ల ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆచితూచి వ్యవహరించండి. మంచి మంచి మీకు గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ప్రతి వాళ్ళు మిమ్మల్ని మీ సలహా గురించి ఎదురు చూస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే, జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మాత్రము అనురాధ నక్షత్రం శని, ఎందుకంటే అండి వాడు సొంత ఇంట్లో ఉన్నాడు, ఆ కుజుడు కూడా సొంత ఇంట్లో ఉండడం వల్ల మంచి మంచి కార్యక్రమాలు, మంచిగా శుభకార్యాలు, ఏదన్నా మంచి మంచి ఆలోచనలు, దిస్ ఇస్ ఎ హ్యాపీ మూమెంట్ ఆఫ్ దిస్ టైమ్ ఆఫ్ అనురాధ నక్షత్రం. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఆర్థికంగా ఎదగడానికి బాగుంది, వ్యవహారికంగా ఎదగడానికి బాగుంది ఈ అనురాధ నక్షత్రానికి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏమవుతుందంటే, అక్కడ బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. బుద్ధితోటి సంపాదించాలి, తెలివితోటి చాకచక్యంగా వ్యవహరిస్తే మాత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. అక్కడ పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని తప్పుడు ఆలోచనలకి, తప్పుడు దారికి తీసుకెళ్తుంది. కొంచెం నష్టపోవడానికి కూడా ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము వాళ్ళు చాలా అభివృద్ధి అవుతారు. అక్కడ ఆరో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఈ టైంలో సలహాలు ఇవ్వరు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రము వృశ్చిక రాశి వారికి చాలా మటుకు మేలు జరుగుతుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం చాలా చాలా మటుకు మంచిది.